హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మినీ బాదుషా. చాలా సింపుల్గా ఈజీ స్టెప్స్తో ఎలా చేసుకోవాలనేది చూసిస్తాం. రండి, ఈ మినీ బాదుషా చేయడానికి కోసం ఫస్ట్ పిండిని మనం కలిపి పెట్టుకోవాలండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దీంట్లో ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. మైదా పిండిని యాడ్ చేసిన తర్వాత చిటికలంతా ఉప్పు అన్నది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అండి, మనం దీంట్లో ఒక 2 టీ స్పూన్ అంత నెయ్యి అనేది యాడ్ చేయబోతున్నాం. మైదా పిండిలో ఉప్పు, నెయ్యి ఇవి రెండింటిని యాడ్ చేసిన తర్వాత అండి, అన్నీ కలిసినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ మెషర్మెంట్తో మనం ఈ బాదుషాని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు అన్నీ బాగా కలిసినట్టు మిక్స్ చేసిన తర్వాత అండి, మీరు ఒక పిడి పిండిని తీసుకున్నారంటే ఆ పిడి అనేది రావాలండి. ఈ విధంగా మీరు వస్తుందా అనేది చెక్ చేసుకోండి. చేసిన తర్వాత అండి, ఇప్పుడు మనం మిగతా సామాన్ని యాడ్ చేయబోతున్నాం. ఇప్పుడు పిండి మధ్యలో ఒక చిన్న హోల్ లాగా చేసేసి దీంట్లో ఫ్రెష్ కర్డ్ వచ్చి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా అనేది ఈ పెరుగులో వేయాలి. పెరుగులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పెరుగులో బాగా మిక్స్ చేసిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా ఈ పెరుగుతో కలిపి మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్స్ చేసిన తర్వాత అండి, వాటర్ని కొద్ది కొద్దిగా జల్లించి మనం పిండి అనేది రెడీ చేసుకోవాలండి. ఈ బాదుషా రెసిపీలో వాటర్ అనేది ఎక్కువైందంటే మనకు బాదుషా కరెక్ట్గా రాదండి. అందుకని కొద్ది కొద్దిగా వాటర్ని మీరు స్ప్రింకిల్ చేస్తూ పిండిని కలుపుకోండి. నాకైతే దాదాపు 2 టేబుల్ స్పూన్ అంత నీళ్ళే పట్టింది. ఈ విధంగా మీరు అన్నీ కలిసినట్టు పిండిని రెడీ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు మీరు ఫోల్డింగ్ అనేది లోపల రావాలి. దానికోసం పిండిని ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ మీరు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని ఒక బౌల్లో పెట్టేసి రెస్టింగ్ టైం అనేది ఇవ్వాలండి. ఒక 1/2 అవర్ అను ఈ పిండి అనేది నానాలండి. ఈలోపు మనం దీనికి పాకం అనేది రెడీ చేసుకుంటాము. ఇప్పుడు పిండి రెస్టింగ్ టైంలో ఉంది కాబట్టి మూత పెట్టేసి వదిలేయండి. పాకం అనేది రెడీ చేసుకోవడాని కోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి దాంట్లో 1.5 కప్ అంతా పంచదార అనేది తీసుకోండి. ఈ పంచదార అనేది ములిగినంత వరకు వాటర్ అనేది వేయాలండి. నేనైతే దాదాపు 3/4 కప్ అంతా వాటర్ వేసిన. దీంట్లో చిటికలంతా పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఇవి అన్నింటినీ వేసిన తర్వాత ఈ మనకు పాకం అనేది స్టిక్కీగా ఉన్నట్టు రెడీ చేసుకోవాలండి. ఇక్కడ మీరు కావాలంటే కుంకుమపువ్వు కూడా వాడచ్చు. నేను పసుపే వాడుతున్నానండి. బాగా స్టిక్కీగా ఉండాలండి. ఈ 1 స్ట్రింగ్ పాకం అనేది రావడానికి ముందే మనం దీన్ని ఆఫ్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా మనకు షుగర్ సిరప్ అనేది రెడీ అవుతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి దీంట్లో మనం ఏలకల పొడి అనేది యాడ్ చేయబోతున్నామండి. 1/2 టీ స్పూన్ అంత ఏలకల పొడి యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసి సైడ్కి పెట్టేయండి. ఈలోపు మనకు పిండి అనేది 1/2 అవర్ నాని రెడీగా ఉంటుంది. రండి, ఈ పిండిని ఎలా మనం బాదుషా అనేది చేయబోతున్నామండి. పిండిని మనం బాల్స్గా చుట్టడానికి ముందు ఒక పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ అనేది వేసేసి సిమ్లోనే ఈ ఆయిల్ని మనం హీట్ చేసుకోవాలండి. చూడండి, పిండి అనేది 1/2 అవర్ బాగా నాని వచ్చింది. ఈరోజు మనం మినీ బాదుషా చేస్తున్నాం కాబట్టి చిన్న సైజు అంతా పిండిని తీసుకోండి. ఈ విధంగా బాల్గా చుట్టేసి 2 చేతుల మధ్యలో పెట్టేసి లైట్గా ప్రెస్ చేసి మధ్యలో ఒక చిన్న హోల్ అన్నట్టు చేయండి. అంతే, ఈ విధంగా మన దగ్గర ఉన్న పిండిని మనం ఇలా రౌండ్గా బాల్గా చుట్టేసి మధ్యలో హోల్ వచ్చినట్టు చేసి పెట్టుకోవాలండి. మనం ఇలా పెడుతున్న ప్లేట్ మీద బటర్ పేపర్లో లేదా నెయ్యితో గ్రీస్ చేసుకొని దాని తర్వాత పెట్టండి. అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు. అంతే అండి, ఈ విధంగా మన దగ్గర ఉన్న పిండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. చూడండి, ఇప్పుడు రెడీగా ఉంది. దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మనం పిండిని వేయడానికి ముందు ఒక చిన్న పీస్ అంత పిండిని వేసి చూడాలండి. ఆ పిండి అనేది మెల్లగా మీకు ఫ్రై అయ్యి పైకి రావాలి. ఈ విధంగా ఆయిల్ అనేది హాట్ ఉన్నట్టు చూసుకోండి. అప్పుడు మన దగ్గర ఉన్న ఈ బాదుషాని బ్యాచెస్గా వేసుకోవాలండి. ఈ విధంగా మనము బాదుషాని ఫ్రైయింగ్కి వేసిన తర్వాత వెంటనే గరిటె అనేది పెట్టకూడదండి.
అది మెల్లగా ఫ్రై అయ్యి పైకి వస్తుంది. ఆ స్టేజ్ వరకు మనం ఆగాలి. అలా పైకి వచ్చిన తర్వాతనే మనం తిప్పేసి దాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ బాదుషా రెసిపీలో ఈ బాదుషాని మనం ఫ్రై చేసుకున్న స్టేజ్ అనేది చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. చూడండి, మెల్లగా అది ఫ్రై అయ్యి పైకి అనేది వస్తుంది. ఈ విధంగా పైకి వచ్చిన తర్వాతనే మనం దీన్ని తిప్పేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత మెల్లగా తిప్పుకొని పొయ్యిని లైట్గా సిమ్ నుంచి మీడియంకు మార్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నంత వరకు మీరు ఫ్రై చేసి తీసుకున్నారంటే మీకు బాదుషాస్ అనేది జీరాకు వేయడానికి ముందు రెడీగా ఉంటుందండి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ బాదుషాని వేడి మీదే మనం జీరాలో వేసేయాలి. జీరాలో వేసేసి మనం నానబెట్టి తీసుకున్నామంటే సూపర్గా మనకు మినీ బాదుషా అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ మినీ బాదుషాని జీరాలు వేసేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోండి. ఈ విధంగా నానిన బాదుషాని తీసి మనం సర్వింగ్కు పెట్టొచ్చండి. 1 అవర్ నానిందంటే మనకు లోపల వరకు పాకం అనేది దిగి లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా దొరుకుతుందండి. అంతే, ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతో చాలా ఈజీగా బాదుషా రెసిపీ అనేది చేసేసామండి. ఎప్పుడైనా సరే అండి, బాదుషా చేస్తున్నప్పుడు మనకు ఈ జీరా అనేది మిగులుతుంది. ఇలా మిగులుతున్న జీరాని వేస్ట్ చేయకుండా మనం కేసరి లేదా సేమ్ జీరాలు మనం గులాబ్ జామునేను వేసి వాడుకోవచ్చండి. జీరా వేస్ట్ అవ్వకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా చేసేసామండి. చూడండి, ఫస్ట్ బ్యాచ్ చేసిన ఈ బాదుషా అనేది బాగా జ్యూసీగా లోపల ఈ షుగర్ సిరప్ని పీల్చుకొని రెడీ అయిపోయిందండి. ఈ విధంగా రెడీ అయిన ఈ బాదుషాని సర్వింగ్ ప్లేట్కి మార్చుకొని సర్వ్ చేయడమే అండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతో చేసేసాం. తప్పకుండా మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ బాదుషా రెసిపీని ట్రై చేసి చూడాలి, టేస్ట్ చేసి చూడాలండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. సేమ్ కొలతలతో మనం గోధుమ పిండిలో కూడా చేయొచ్చు. ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కు మనమే ఇలా స్వీట్స్ చేసి పెట్టమంటే మనకు కూడా ఒక చిన్న సంతోషం అండి. మీకు ఈ మినీ బాదుషా రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.